हेलो वेलकम टू तेलुगु फिट क्लब विद अंजना ई वीडियो लेनु ऐप वर्कआउट अंटे मन स्टमक लो फैट लॉस अवडानिकी एंड अलाने मन स्टमक मसल्स नी टोन चेसुकोडानिकी एक्सरसाइजेस चूपिस्तानु इदी अन्नी फिटनेस लेवल्स फॉलो चेयोच्चु मीरु बिगिनर अयिते ओकसारि रिपीट चेयडानिकी ट्राई चेयंडि मीरु अड्वांस लेवल फिटनेस लो उंटे इदे एक्सरसाइजेस 3-4 टाइम्स रिपीट चेयडानिकी ट्राई चेयंडि अंड मी दग्गर डंबल्स कानी एमन्ना वेट्स उंटे वेट्स यूज चेयोच्चु ఒకవేళ వెయిట్స్ లేకపోతే మీ దగ్గర 1 kg 2 kg ప్యాకెట్స్ ఉన్నా లేకపోతే వాటర్ బాటిల్స్ ఉన్నా వాటిలో వాటర్ ఫిల్ చేసుకుని వాటిని వెయిట్స్ లాగా యూస్ చేయొచ్చు సో ఎక్సర్సైజెస్ చేసేద్దాం ఇవన్నీ స్టాండింగ్ మూమెంట్స్ అంటే మనం నుంచినే ఎక్సర్సైజెస్ చేస్తాం ఎప్పటిలాగానే ఫస్ట్ వార్మప్ తోటి స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ వార్మప్ వచ్చేసి ఫిగర్ 8 ఈ ఎక్సర్సైజ్ చేయడానికి లెగ్స్ మన షోల్డర్ విత్ అపార్ట్ పెట్టి ఒక లెగ్ ని పైకి లేపి హ్యాండ్స్ రెండు ఇలా ఆ లెగ్ సైడ్ తీసుకెళ్ళాలి మళ్ళీ ఆపోజిట్ సైడ్ అంటే ఒక 8 లాగా ఫామ్ చేయడం మీకు బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటే ఏదైనా వాల్ అన్న చైర్ అన్న ఉంటే దాన్ని సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ తీసుకొని ఇలా మార్చింగ్ చేయండి ఓన్లీ మీకు ఇంతవరకు కంఫర్టబుల్ గా ఉంటే ఇంతవరకు లేదా మీరు ఫుల్ ఫిగర్ 8 చేయగలిగితే ఫుల్ ఫిగర్ 8 చేయండి ఇలా ఒక్కొక్క సైడ్ 10 టైమ్స్ చేయండి అండ్ డన్ మన నెక్స్ట్ వార్మప్ మూవ్ వచ్చేసి సుమో స్క్వాట్ టు ఎల్బో టచ్ ఈ ఎక్సర్సైజ్కి లెగ్స్ మన షోల్డర్స్ కన్నా వైడ్ పెట్టి వెనకాల స్క్వాట్ పొజిషన్లో కూర్చుంటున్నట్టు కూర్చుని హ్యాండ్స్ రెండు ఇలా హెడ్ దగ్గరికి తెచ్చి ఇలా మన నీ వైపు టచ్ చేయడం ఒకవేళ మీకు లెగ్ లేపడం కష్టంగా ఉంటే లెగ్స్ అలానే మన గ్రౌండ్ మీదే పెట్టి మన ఎల్బో తోటి ఇలా హ్యాండ్ వరకు తీసుకెళ్ళి ఐ మీన్ లెగ్ వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఎంత కన్వీనియంట్ ఉంటే అంతవరకు మీరు ఆల్ ద వే వెళ్ళగలిగితే ఆల్ ద వే లేదా కొంచెమే వెళ్ళగలిగితే కొంచెమే మన ఆబ్లిక్ మజిల్స్ అంటే స్టమక్లో సైడ్ ఉండే మజిల్స్ని వార్మ్ చేస్తున్నాం లాస్ట్ 4 నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ క్రంచెస్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి లెగ్స్ ఒక లెగ్ ముందు పెట్టండి లెఫ్ట్ అయితే లెఫ్ట్ రైట్ అయితే రైట్ మీరు నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ని ముందుకు తెచ్చి చేతులతో దాన్ని టచ్ చేయడం ఇలా మీరు ఆల్ ద వే టచ్ చేయకపోతే ఎంతవరకు మీకు కంఫర్టబుల్ ఉందో అంతవరకు చేయండి ఇది కూడా 10 టైమ్స్ మన నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెయిట్ తీసుకోండి మీకు వెయిట్ అవసరం లేకపోతే ఐ మీన్ వెయిట్స్ అలవాటు లేకపోతే వెయిట్స్ తీసుకోకండి హ్యాండ్స్ రెండు ఇలా తీసుకొచ్చి వెయిట్ పట్టుకొని స్టాండింగ్ ఓబ్లిక్ ట్విస్ ఇలా మన షోల్డర్స్ అండ్ చెస్ట్ అప్రైట్ ఉండాలి మెల్లగా రైట్ సైడ్ సెంటర్ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ ఇలా 10 రైట్ టైం 10 లెఫ్ట్ సైడ్ డన్ నెక్స్ట్ వచ్చి వెయిటెడ్ ఫిగర్ ఎయిట్స్ మనం వార్మప్లో చేసినట్టే ఫిగర్ ఎయిట్ ఇలా లెగ్స్ పైకి తీసుకొచ్చి హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్ళడం ఇది ఇప్పుడు మనం వెయిట్తో చేయబోతున్నాం మీకు ఛాలెంజింగ్గా కావాలంటే హెవీ వెయిట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ సేమ్ 10 రైట్ సైడ్ 10 లెఫ్ట్ సైడ్ అండ్ లాస్ట్ మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సింగిల్ లెగ్ రెయిన్బో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక లెగ్ మీద నుంచోండి ఒకవేళ మీకు బ్యాలెన్సింగ్ కష్టంగా ఉంటే 2 లెగ్స్ మీద నుంచోండి నెక్స్ట్ మన హ్యాండ్ ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి చేతిలో వెయిట్ పెట్టుకొని ఇలా ఒక రెయిన్బో లాగా రైట్ సైడ్ తీసుకుని రావడం మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం మన సైడ్ ఉండే ఆబ్లిక్ మజిల్స్ అండ్ మన సైడ్ మజిల్స్ని వర్క్ చేస్తుంది సో 10 and 10 లెట్స్ గో మీకు అగైన్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటే కాలు కిందే పెట్టి
ఇలా చేయండి. అండ్ మీరు ఎంత ఫాస్ట్గా చేయడం కన్నా కూడా ఎంత స్లో అండ్ కంట్రోల్డ్ మూమెంట్స్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇది మన స్ట్రెంగ్త్ వర్క్అవుట్. మీరు 10 and 10 చేస్తారు కాబట్టి హాఫ్ అయినప్పుడు ఆపోజిట్ లెగ్ లిఫ్ట్ చేసి కూడా చేయొచ్చు. లాస్ట్ అండ్ డన్. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టాండింగ్ ఆబ్లిక్ క్రంచ్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి లెగ్స్ రెండు మన షోల్డర్స్ విత్ అపార్ట్ పెట్టాలి, హిప్ డిస్టెన్స్. హ్యాండ్స్ రెండు ఇలా హెడ్ దగ్గరికి తీసుకొచ్చి మన లెగ్ పైకి తీసుకుని రావాలి, రైట్ లెగ్, అండ్ ఎల్బోని నీ దగ్గరికి తీసుకెళ్ళాలి. సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్. ఇది 10 రైట్ సైడ్, 10 లెఫ్ట్ సైడ్, లెట్స్ గో. మీరు ఆల్ ద వే ఎల్బో నీకి టచ్ చేయలేకపోతే ఎంతవరకు వెళ్తారో అంతవరకే వెళ్ళండి. మెల్లగా మీరు ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చి మీరు ఇంకా కిందికి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టాండింగ్ క్రాస్ క్రంచ్. సేమ్ మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చేసినట్టే లెగ్ షోల్డర్ విత్ అపార్ట్ పెట్టి మన షోల్డర్స్ అండ్ చెస్ట్ అప్రైట్ ఉండాలి, హ్యాండ్స్ ఇలా హెడ్ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు ఆపోజిట్ ఎల్బో టు ఆపోజిట్ని, అంటే రైట్ ఎల్బోని తీసుకొచ్చి లెఫ్ట్నికి టచ్ చేయడం, లెఫ్ట్ ఎల్బోని తీసుకొచ్చి రైట్నికి టచ్ చేయడం, 10 ఆన్ ఈచ్ సైడ్. మీ షోల్డర్స్ అండ్ చెస్ట్ అప్రైట్ ఉంచడానికి ట్రై చేయండి, అంటే వెనక్కి ఇలా ముందుకి వంగిపోకుండా. అండ్ మీ కాలు ఎంత పైకి లేస్తుంది అనేది మీ హిప్ ఫ్లెక్స్ హిప్స్లో, అంటే ఇక్కడ ఉండే మన హిప్ ఫ్లెక్సర్స్ వాటిలో ఉండే ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉంటుంది. అండ్ డన్. మన లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంట్ ఓవర్ రో విత్ రొటేషన్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మన సైడ్కి తిరిగి లెగ్స్ షోల్డర్ విత్ అపార్ట్ పెట్టి మన షోల్డర్స్ బ్యాక్ ఉండాలి, ఇలా హెడ్ మన స్పైన్ ఎక్స్టెన్షన్ స్ట్రెయిట్ ఉండాలి, ఇలా మన హిప్స్ దగ్గర నుంచి ముందుకి వంగి వెయిట్ ఏదైనా పట్టుకొని హ్యాండ్లో ఇలా మన బ్యాక్ తీసుకుని వచ్చి స్లైడ్తో రొటేట్ అవ్వాలి మన ట్రంక్, మళ్ళీ బ్యాక్ డౌన్. ఇలా దీన్ని ఫస్ట్ మన చెస్ట్ ఫేస్ కిందికి ఉంటుంది, వెయిట్ ఇలా బ్యాక్ తీసుకొస్తాం, స్లైట్గా టర్న్ అవుతాం, మన సైడ్ మజిల్స్ వర్క్ చేస్తాం, మళ్ళీ బ్యాక్ డౌన్. 10 రైట్ సైడ్, 10 లెఫ్ట్ సైడ్. అగైన్ మళ్ళీ మీరు వీటిని ఫాస్ట్గా కన్నాకుండా స్లో అండ్ కంట్రోల్డ్ మూమెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన సైడ్ ఫ్యాట్కి చాలా హెల్ప్ అవుతుంది. Opposite side. స్లో అండ్ కంట్రోల్డ్ మూమెంట్స్. మీరు ఇంకా ఛాలెంజింగ్ చేసుకోవాలనుకుంటే హెవీ వెయిట్స్ చేయండి, 10 kgs, 15 kgs, 20 kgs. మీ ఫిట్నెస్ లెవెల్ని బట్టి మీకు ఎంత వెయిట్ కంఫర్టబుల్ ఉంటే అంత వెయిట్ తోటి చేయండి. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు 3 to 5 సెట్స్లో రిపీట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ వీక్కి అట్లీస్ట్ 2 to 3 టైమ్స్. ఫైనలీ కొన్ని కూల్ డౌన్ స్ట్రెచెస్ చూపిస్తాను. ఈ ఎక్సర్సైజ్ అయిపోయినాక మీరు ఈ కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సైడ్ రీచ్, లెగ్స్ షోల్డర్స్ కన్నా వైడ్ పెట్టి ఆపోజిట్ సైడ్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ టచ్ చేయడానికి కిందికి వెళ్తూ లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్ రీచ్ అవుతుంది మన సైడ్ స్ట్రెచ్. సేమ్ థింగ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి ట్విస్ట్ ఆపోజిట్ సైడ్, హిప్ రొటేషన్, రివర్స్ ఆపోజిట్ లెగ్, రివర్స్. ఐ హోప్ మీకు ఈ వర్కౌట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిట్ క్లబ్.